నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు మంత్లీ మినిమం ఇంటి దగ్గర నుంచే 1 లక్ష రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, అలాగే మిషనరీస్ ఏంటి, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అలాగే మీకు ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, కావాల్సిన లైసెన్స్లు ఏంటి అనేది ఓవరాల్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే రైస్ బ్రాన్ ఆయిల్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్కి ఎక్కువ డిమాండ్ ఉందనే చెప్పవచ్చు. ఎక్కువగా ఈ రైస్ బ్రాన్ని కాస్మెటిక్స్లో యూస్ చేస్తారు, అలాగే వంట నూనెలుగా యూస్ చేస్తూ ఉంటారు. జనరల్గా మనకి దొరికేటటువంటి ఆయిల్స్ అన్నిట్లో కూడా పామాలివ్ అనేది ఎక్కువగా మిక్స్ చేస్తూ ఉంటారు. దీనివల్ల హెల్త్కి ఎక్కువ ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాగే ఈ ఆయిల్స్ని వాడటం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ అనేటటువంటి ఒక కొవ్వు పదార్థం అనేది శరీరంలో అలాగే ఉండిపోవడం జరుగుతుంది. ఇది అలాగే పేరుకుపోవడం వల్ల రకరకాలైనటువంటి వ్యాధుల బారిన పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పక్షవాతం కావచ్చు, అలాగే హార్ట్ స్ట్రోక్ రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దామా. సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఇతర ఆయిల్స్తో పోల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిండి వంటకాల్లో కావచ్చు, నార్మల్గా మనం కర్రీస్ వండేటప్పుడు కానీ ప్రతి దాంట్లో కూడా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని యూస్ చేయవచ్చు. సో ఇక బెనిఫిట్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ ఆయిల్లో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ ఆయిల్ అనేది ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేయడమే కాకుండా స్కిన్ని బాగా షైన్గా రావడానికి కూడా సహాయపడుతుంది. అలాగే హార్ట్ బాగా పనిచేయడానికి ఎక్కువగా ఈ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇంటర్నేషనల్ బ్రాండెడ్కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా ఈ రైస్ బ్రాన్ బిజినెస్లోకి అడుగెడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఫ్యూచర్లో ఎక్కువగా యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని ఎక్కువగా ప్రజల్లోకి అవగాహనను తెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని మీరు ప్రొడక్షన్ చేస్తూ బాగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ దేని ద్వారా తయారవుతుంది, మనకి కావలసిన రా మెటీరియల్ ఏంటి అంటే వడ్ల నుంచి వచ్చే పొట్టు అనమాట, అంటే వరి తౌడు అని అంటారు. సో ఈ వరి తౌడు ద్వారా మనకి రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తయారవుతుంది అన్నమాట. సో ఈ వరి తౌడు మనకి సహజంగానే మన ఇండియాలో ఎక్కువగా దొరుకుతుంది. ఎందుకంటే పంట పండించేటటువంటి ప్రతి ఒక్క రైతు దగ్గర ఈ రైస్ బ్రాన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇది వేస్ట్ పదార్థమే అన్నమాట. సో ఇటువంటి వేస్టేజీ ద్వారా మీరు రైస్ బ్రాన్ ఆయిల్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే, మొదటగా మనకి కావాల్సిన రా మెటీరియల్ రైస్ బ్రాన్ వచ్చేసి ప్రైస్ విషయానికి వస్తే పర్ కేజీ వచ్చేసి 25 రూపీస్ అలాగా ఉంటుంది. బల్క్ క్వాంటిటీలో మనం టన్నేజీ ప్రకారం పర్చేస్ చేస్తే ఒక టన్ వచ్చేసి మీకు 7,500 రూపీస్కే వస్తుంది. అంటే పర్ కేజీ మీకు అప్రాక్సిమేట్లీగా 7 రూపీ 50 పైస్కే మీకు అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు రైస్ బ్రాన్ని బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్గా మార్చడానికి అవసరమైనటువంటి చిన్న మిషన్ ప్రైస్ వచ్చేసి మీకు 25,000లో అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇనిషియల్గా మీరు చిన్న మిషనరీతో ప్రారంభించిన తర్వాత బాగా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద మిషనరీస్ అనేది యూజ్ చేయవచ్చు. సో ఇక నెక్స్ట్ ఆయిల్ తయారైన తర్వాత మనకి కావాల్సింది వచ్చేసి ప్యాకింగ్ బాటిల్స్ అన్నమాట. సో ఇవి మొత్తం కూడా మన లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటాయి. ఇక రైస్ బ్రాన్ నుంచి ఆయిల్ ఎలా తయారవుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాము. మొదటగా రైస్ బ్రాన్ని మనము ఒక మిషన్లో వేసిన తర్వాత పౌడర్ లాగా మార్చాలన్నమాట. ఇలా పౌడర్గా మార్చిన తర్వాత మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నటువంటి మిషన్లో ఈ రైస్ బ్రాన్ పౌడర్ని వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత ఈ పౌడర్ నుంచి మనకి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట. సో ఇలాగా మనకి ఆయిల్ అనేది ఈ మిషనరీ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఒక టన్ను నుంచి మనకి సుమారుగా 15% నుంచి 20% వరకు ఆయిల్ రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీగా 150 లీటర్స్ ఒక టన్ను నుంచి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇక
ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మీకు ముఖ్యంగా కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ అనేది కావాల్సి వస్తుంది. అది వచ్చేసి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అని అంటారు. ఇక ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సిన స్పేస్ వచ్చేసి జస్ట్ 10x10 రూమ్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ప్యాకింగ్ చేయడానికి అవసరమైనటువంటి బాటిల్స్ని అలాగే మిషన్ ద్వారా తీసినటువంటి ఆయిల్ని బాటిల్స్లో స్టోర్ చేయడానికి మనకి 10x10 రూమ్ అయితే సరిపోతుంది అనమాట. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది, అలాగే మార్కెటింగ్. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, అందరికీ కూడా మీరు డైరెక్ట్గా సేల్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే డైలీ యూజబుల్ ప్రోడక్ట్ కాబట్టి ఈ ఆయిల్ అనేది ఇతర ఆయిల్స్తో పోలిస్తే ఇది బెస్ట్ ఆయిల్ కాబట్టి హెల్త్ పరంగా కూడా మంచిది కాబట్టి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి మీరు ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా చాలా ఈకార్ట్ వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో మీ ఓన్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకొని ఈజీగా సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మేకింగ్ బిజినెస్లో మీకు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, మీకు 1 లీటర్ రైస్ బ్రాన్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి అయ్యేటటువంటి కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో ఇక డిఫరెంట్ లొకేషన్స్లో ప్రైజెస్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. నేను అప్రాక్సిమేట్లీగా 1 లీటర్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అనేది చెప్తూ ఉన్నాను. సో మీకు మేకింగ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. సో హోల్సేల్గా మీరు 100 రూపీస్కి సప్లై చేస్తే 1 లీటర్ మీద మీకు 50 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో 1 లీటర్ రైస్ బ్రాండ్ మీద మీకు ప్రాఫిట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఒక్క షాప్కి మీరు రెగ్యులర్గా వీక్లీ 50 లీటర్స్ సప్లై చేయగలిగితే కేవలం ఒక షాప్ మీద మీకు 2500 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే మీరు వీక్లీ 10 షాప్స్కి సప్లై చేయగలిగితే మీకు 10 షాప్స్ మీద 25,000 రూపీస్ పర్ వీక్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే మంత్లీ 4 వీక్స్ కాబట్టి మీకు అప్రాక్సిమేట్లీగా మంత్లీ 1 లక్ష రూపీస్ ఈ రైస్ బ్రాన్ ఆయిల్ బిజినెస్ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ రైస్ బ్రాన్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం 1 లక్ష రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు ఈ రైస్ బ్రాండ్ కావాలి అంటే మీ లోకల్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ వెబ్సైట్లో కూడా మీకు టన్నేజీ ప్రకారం సేల్ అనేది చేస్తారు. సో రైస్ బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి మిషనరీ వచ్చేసి మినీ రైస్ మిల్. ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే రైస్ బ్రాండ్ని మీ లోకల్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేదా మీకు ఎక్కడ అవైలబిలిటీలో ఉంది టన్నేజీ ప్రకారం అనేది కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ముఖ్యంగా ఇవి రెండే కావాలి. అలాగే ప్యాకింగ్ బాటిల్స్ వచ్చేసి మీ లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటాయి. వాటిని పర్చేస్ చేసుకొని మీరు మీ ఓన్ బ్రాండ్ రిలీజ్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.